गुड मॉर्निंग स्टूडेंट्स. टुडेज क्लास इज डिसऑर्डर्स ऑफ एक्सक्रेटरी सिस्टम. सो फर्स्ट डिसऑर्डर इज रीनल कैलक्युले. सो रीनल कैलक्युले मीन्स स्टोन्स आर इनसॉल्युबल क्रिस्टल्स फॉर्मड इन द किडनी. दे आर जनरली दोज क्रिस्टल्स आर कैल्शियम ऑक्सलेट, यूरिक एसिड, कैल्शियम सल्फेट. सो इफ दीज मटीरियल्स दे आर फॉर्मिंग क्रिस्टल्स आर स्टोन्स, वी आर कॉलिंग इट इज ए रीनल कैलक्युले. కిడ్నీలో స్టోన్స్ అన్నమాట. స్టోన్స్ డ్యూ టు ఇంజెషన్ ఆఫ్ ఎక్సెస్ కాల్షియం. ఆ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి, రీజన్ ఏంటి? ఇంజెషన్ ఆఫ్ ఎక్సెసివ్ కాల్షియం, లో ఇంటేక్ ఆఫ్ వాటర్, ఆల్కలి ఆర్ ఎసిడిక్ యూరిన్, హైపర్ పారాథైరాయిడిజం, ఇవన్నీ రీజన్స్ అన్నమాట. లిథోట్రిప్సిన్ అనే ద్వారా లైట్ వేవ్స్ని, హై ఇంటెన్సిటీ వేవ్స్ దే ఆర్ సెండింగ్ అండ్ బ్రేక్ అండ్ రిమూవ్ ద స్టోన్స్. లిథోట్రిప్సీ ద మెథడ్ వీ ఆర్ కాలింగ్ ఇట్ ఈజ్ ఏ లిథోట్రిప్సీ. సో ఈ మెథడ్ ద్వారా వీ ఆర్ సెండింగ్ ద హై ఇంటెన్సిటీ వేవ్స్ అనమాట. సో దోస్ ఆర్ బ్రేకింగ్ అండ్ రిమూవింగ్ ద స్టోన్స్. దిస్ ఈజ్ అబౌట్ ద రీనల్ కాలిక్యులే. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం ఎందుకు ఫామ్ అవుతున్నాయి, కాల్షియం ఆక్సిలేటు, యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్స్ వల్ల ఫామ్ అవుతున్నాయి. అండ్ మెయిన్గా ఎక్సెస్ కాల్షియం ఫామ్ అవడం, వాటర్ తీసుకోపోవడం వల్ల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవడం, ఆల్కలియార్ ఎసిడిక్ యూరిన్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది అనమాట. గ్లోమెరులర్ నెఫ్రైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్లోమెరులస్ ఆఫ్ ద కిడ్నీ. కాజెస్ వచ్చేసి టాక్సిన్స్ ప్రొడ్యూస్డ్ బై స్ట్రెప్టోకోకస్ కానీ అలర్జిక్ రియాక్షన్స్ కానీ. సిమ్టమ్స్ వచ్చేసి ఏంటి, గ్లోమెరులస్ అనేది స్వెల్ అవుతుంది, స్వెల్ అయ్యి ఎన్లార్జ్ అవడం వల్ల బ్లడ్ సెల్స్ ఫిల్టరేట్ అయినప్పుడు దే ఆర్ కమింగ్ ఇన్ టు ద యూరిన్, హెమటోరియా కండిషన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిసీజ్ ఈజ్ యూరేమియా. ప్రెజెన్స్ ఆఫ్ యూరియా ఇన్ బ్లడ్ అంటే ఈ గ్లోమెరులైటిస్ కానీ ఏదైనా అదర్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ డిసీజెస్ ఉన్నప్పుడు యూరియా ఈజ్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్ ఈజ్ కాల్డ్ ద యూరేమియా. అండ్ ట్రీట్మెంట్ వచ్చేసి హీమోడయాలసిస్. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? హీమోడయాలసిస్. రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్ అయిపోవడం అనమాట. సో అదర్ డిసీజెస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయితే రీనల్ ఫెయిల్యూర్ అంటారు. అక్యూట్, క్రానిక్ టూ టైప్స్ ఉంటాయి. అక్యూట్ ఈజ్ కిడ్నీ సడన్లీ స్టాప్డ్ ఫిల్టరేషన్. ఇక ఇర్రివర్సిబుల్గా ఫెయిల్ అయితే దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ ఈస్ ఏ రీనల్ ఫెయిల్యూర్. సో ఈ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ వల్ల, వీటి వల్ల యురేమియా ప్రాబ్లం వస్తుంది. ఇన్ యురేమియా యూరియా ఈజ్ ప్రెజెంట్ ఇన్ బ్లడ్. If excess urea is present in the blood, it causing the toxic effect. So we removing that urea by the hemodialysis. Which method? Hemodialysis. So what is hemodialysis? See here. This is about the hemodialysis. So in hemodialysis, they collect the blood from one vein and send to a chamber which is containing the fluid same as the plasma, except urea is absent. సెలోఫీన్ మేడెడ్ ఏ చాంబర్ ఈజ్ ప్రెజెంట్ విచ్ ఈజ్ ఫిల్డ్ విత్ ద ప్లాస్మా, సేమ్ అవర్ ప్లాస్మా కాంపోజిషన్, ఎక్సెప్షన్ యూరియా ఈజ్ యాబ్సెంట్. దెన్ వాట్ హ్యాపన్, దిస్ బ్లడ్ ఈజ్ మూవింగ్, హియర్ యూరియా ఈజ్ నాట్ ప్రెజెంట్, దట్స్ వై యూరియా ఈజ్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫ్లూయిడ్ దట్ ఈజ్ కలెక్టెడ్ బై ద అనదర్ చాంబర్. సో హియర్ ఫ్లష్ ఫ్లూయిడ్, సో అనదర్ చాంబర్ ఈజ్ కలెక్టింగ్ ద రీయూజ్డ్. సో రీయూజ్డ్ ఫ్లూయిడ్ అంతా ఇక్కడికి వస్తుంది. ఫ్రెష్ ఫ్లూయిడ్ ఈజ్ ఎంటర్ ఇన్ టు సెలోఫిన్ చాంబర్ అండ్ ఆఫ్టర్ ఫిల్టరేషన్ బ్లడ్ ఈజ్ రీఇంజెక్టెడ్. సో వైల్ బ్లడ్ ఈజ్ టేకెన్ అవుట్, హియర్ హెపారిన్ ఇంజెక్షన్ ఈజ్ గివెన్. సారీ, హెపారిన్ ఆర్ వి కెన్ ఆల్సో యూజ్ ద EDTA. EDTA ఈజ్ ఆల్సో దే ఆర్ యూజ్డ్. So, which is preventing the blood clot formation. So, if you inject that blood into this cellophane chamber, here whatever nitrogenous wastes are present, that will be removed and the blood is re-injected into the body. That removed waste is excreted out into the another chamber. So, here flush fluid is entering and waste fluid is removed by this hemodialysis method. This hemodialysis will be takes 2 to 6 hours. This method is a boon for the thousands of uremic patients all over the world. Next process is the kidney transplantation.
In this kidney transplantation, they use kidney to transplant. Take the kidney from the relatives. With one kidney only they can survive. And recipient take the immunosuppressant throughout the lifetime to overcome the organ rejection. So this is about the hemodialysis and kidney transplantation. So by this way they can survive their lives. With one kidney only they survive. And by using immunosuppressants, they will be survive throughout the lifetime. Because if any organ rejection is there, these immunosuppressants reject. So overcome that organ rejection. So hemodialysis, kidney transplantation, these two are the final steps to overcome these kidney disorders.